తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు రాసిన లేఖపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి స్పందించారు. ప్రధానంగా జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తూ సోనియా గాంధీ రాహుల్ గాంధీకి లేఖ రాయటం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ రాహిత్యం కిందకే వస్తుందని చిన్నారెడ్డి అన్నారు. ప్రధానంగా జగ్గారెడ్డి రాసిన లేఖ మీడియాకు ఎట్లా లీక్ అయిందని చిన్నారెడ్డి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఆ కార్యక్రమానికి తాను హాజరవుతానని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా నుండి సంగారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న తనకు సమాచారం లేకుండా రేవంత్ రెడ్డి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని, రేవంత్ రెడ్డిని పార్టీ లైన్లో నడుచుకునే విధంగా పనిచేసే విధంగా ఆదేశించాలని సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లేఖ రాశారు. ఆ లేఖ మీడియాకు లీక్ అయింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ జగ్గారెడ్డి సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ రాహిత్యం కిందికే వస్తుందని, దీనిపై జగ్గారెడ్డిని వివరణ కోరతామని చిన్నారెడ్డి అన్నారు. మరోవైపు జగ్గారెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. ముందు రేవంత్ రెడ్డిని పిలిచి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీలో విచారణ చేసిన తర్వాత తాను విచారణకు హాజరవుతానని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన శాసనసభ్యుడిగా తనను పిలవకుండా రేవంత్ రెడ్డి కార్యక్రమాలు ఎందుకు పెట్టుకున్నారో రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నించాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి జగ్గారెడ్డి సూచించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అనుచరులు ఘర్షణకు దిగారు. దీనిపై జంగా రాఘవరెడ్డిని ఇంతకుముందే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ విచారణ చేసింది. మరోసారి విచారణ చేస్తామని చిన్నారెడ్డి తెలిపారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు పర్యటించారు. ఆ పర్యటన సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు వర్గానికి చెందిన అనుచరులు విహెచ్ కారును అడ్డగించారు. ఈ నేపథ్యంలో విహెచ్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపైన కూడా విచారణ చేపడతామని చిన్నారెడ్డి తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.